హాయ్ వెల్కమ్ టు టీవీ గత ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన ఆ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు మల్లన్న ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో చాలా వరకు కాంగ్రెస్ విజయం సాధించింది దీంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశాలు ఇస్తుందని భావించారు ఎమ్మెల్యే లేదా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారని కూడా ప్రచారం సాగింది అయితే మల్లం ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది ఇక ఇందులో భాగంగా మరోసారి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన సన్నద్ధమవుతున్నారని తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోతున్నట్లు సమాచారం కాంగ్రెస్ హైకమాండ్ నుంచి మల్లన్న గ్రీన్ లభించిందని క్షేత్ర స్థాయిలో వర్క్ చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది ఇక రెండు వేల ఇరవై ఒకటి జరిగిన నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్ను పోటీ చేశారు ఆ ఎన్నికల్లో దాదాపు లక్షన్నర ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన పల్ల రాజేశ్వర రెడ్డి స్వల్ప ఆధిక్యంతో మల్లన్నపై గెలిచారు గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈసారి కాంగ్రెస్ టికెట్ తో పోటీ చేస్తారని ఆయన అనుచరులు పేర్కొన్నారు ఇక గత ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలు నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రచారాస్త్రంగా ఎంచుకొని రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల్లో మల్లన్న గుర్తింపు పొందారు ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు వరంగల్ నల్గొండ ఖమ్మంలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గ్రాడియట్స్ ఎమ్మెల్సీగా ఈ మూడు జిల్లాలతో కూడిన నియోజకవర్గంలో పోటీ చేసే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది మల్లన్న సన్నిహితుల అభిప్రాయం ఇంతకాలం గ్రాడియట్స్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు త్వరలో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది ఇక కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న బరిలో ఉంటారని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి